దయచేసి కొన్ని వాక్యం చూడండి. ఇస్తే పహలే హమ్ ఆరాధన మే ప్రవేశ్ కరే, కృపా కర్కే పరమేశ్వర్ కే వచన మే సే హమ్ కుచ్ భాగ్ దేఖే. సామ్ 34 కీర్తనలు 34 భయం సహిత 34వ అధ్యాయ అండ్ వర్స్ 1 మొదటి వచనం ఆరుస్ కా పహలా పద్. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్, హిస్ ప్రేజ్ షల్ కంటిన్యూలీ బి ఇన్ మై మౌత్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మై హర్ సమయ యెహోవాకో ధన్య కహా కరుంగా, ఉస్కీ స్తుతి నిరంతర్ మేరే ముఖ్ సే హోతీ రహేగి. వర్స్ 3 మూడో వచనం తీసరా పద్. ఓ మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ, లెట్ అస్ ఎగ్జాల్ట్ హిస్ నేమ్ టుగెదర్. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం. మేరే సాత్ యెహోవాకి బడాయి కరో, ఆర్ ఆవో హమ్ మిల్కర్ ఉస్కే నామ్ కి స్తుతి కరే. దెన్ వర్స్ 8 ఎనిమిదో వచనం కి బాద్ ఆఠమా పద్. ఓ టేస్ట్ అండ్ సీ, లార్డ్ ఇస్ గుడ్, బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ దట్ ట్రస్టెత్ ఇన్ హిమ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. పరక్కర్ దేఖో ఈ హవా కేసా భలా హే, యాహి ధన్య హవా పురుష్ జో ఉస్ పర్ భరోసా రఖతా హే. ఆల్ ఆఫ్ అస్ హూ సిన్స్ ఆర్ ఫర్గివెన్, హావ్ బీన్ పర్చేజ్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బై ఫ్రెష్ బ్లడ్, హావ్ ఎ గ్రేట్ డిజైర్ టు గ్లోరిఫై యువర్ సేవియర్ మోర్ అండ్ మోర్ డే బై డే. మనమందరము ఎవరెవరైతే ఆయన యొక్క రక్తము చేత కొనబడి విమోచించబడి ఉన్నామో, ఆయన దినదినమున ఇంకా ఎక్కువగా ఘనపరిచి స్థితించాలని ఆశ కలిగి ఉన్నాం. ఆర్ హమ్ జో సబ్ కే సబ్ జో ఉస్కే లహూ కే ద్వారా సే ఖరీదే గయే హై వో ఆర్ ముక్త్ కియే గయే హై, హమారే హృదయ మే అభిలాష ఉఠతీ హై కి అప్నే ప్రభు కీ బడాయి దిన్ ప్రతిదిన్ అధికాధిక కర్తే జాయే. ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ జెన్యూన్ దెన్ దట్ మస్ట్ బి ద ఫస్ట్ రియాక్షన్ ఫర్ థ్యాంక్ ద లార్డ్ మోర్ అండ్ మోర్ ఫర్ సేవింగ్ యు బై గ్రేస్. మీ యొక్క అనుభవం నిజముగా సత్యమై ఉంటే ఆయన కృపచేత నీవు రక్షించబడి ఉన్నావని ప్రభువును స్తుతించలేందు నీ కోరిక దినదినం ఎక్కువ. యది ఆత్కా అనుభవ సచ్చా హై యథార్థ్ ఆర్ ఖడా హై తో యహీ అభిలాష సబ్సే ప్రథమ్ ఆప్కే జీవన్ మే ఉఠేగీ. బికాజ్ యు నో మోర్ అండ్ మోర్ హౌ వి హావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వర్త్లెస్ అండ్ యూస్లెస్ బికాజ్ ఆఫ్ అవర్ సిన్ అండ్ సింపుల్ నేచర్. ఎందుకంటే అది మీకు బాగా తెలుసును, మన యొక్క పాపము పాప స్వభావం బట్టి ఇంకా ఎంత ఎక్కువగా మనం అధోస్థితికి పడిపోయిన వారంగా ఉన్నాం. క్యూకి హమ్ జాన్తే హై మారే పాప్ కే కారణ్ ఆర్ పాప్ కే స్వభావ్ కే కారణ్ హమ్ కితనే జ్యాదా పతిత్ హాలత్ మే ఆ చుకే హై. ఆ చుకే థే యు ఫైండ్ ద లైట్ ఆఫ్ గాడ్ హస్ షైన్ మోర్ మోర్ ఇన్ టు యూ. చూడండి, దేవుని యొక్క వెలుగు నీలో ఇంకా ఎక్కువగా ప్రకాశించే కొలవి. ఇది ఆ పాయింగే దేఖేంగే కి ఆప్కే హృదయ ఆప్కే అందర్ పరమేశ్వర్ కా ప్రకాశ్ అధిక అధిక చమక్తా చలా జాతా హై. దెన్ యు విల్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ మోర్ అండ్ మోర్ హౌ వి హ్యాడ్ బికమ్ అబ్సల్యూట్లీ కరప్ట్ అండ్ డిఫైల్డ్ అండ్ వర్త్లెస్ టు అవర్ సిన్ఫుల్ నేచర్ అండ్ సిన్. అప్పుడే మనకు కనబడడానికి ఆరంభమవుతుంది మన చెడిపోయినటువంటి పాప సహితమైన స్వభావాన్ని బట్టి ఎంత చెడిన వారముగా పడిపోయిన వారముగా మనం ఉన్నాం. కవి హమ్ మాలూమ్ కర్ సకేంగే ఈ హమారీ జో పహలే హాలత్ థీ పాప కే కారణ పాపం కే కారణ ఆర్ పాప కే స్వభావ కే కారణ కితనా జ్యాదా పతిత్ ఆ గిరా హువా హాలత్ హమారీ థీ. దే ఆర్ సమ్ డిసీజెస్ వి కెన్ నెవర్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై అవుట్వర్డ్ డయాగ్నోసిస్. కొన్ని కొన్ని రోగములు బయట చేసే పరీక్ష వలన సరిగా తెలుసుకోలేం. కై ప్రకార్ కే రోగ్ హై జిస్కో బాహరీ తౌర్ సే జాంచ్ పడతాల్ కర్నే సే మాలూమ్ నహీ పడతా కౌన్ సా రోగ్ హై. దట్స్ వై డాక్టర్ హావ్ టు యూజ్ సో మనీ టెస్ట్ ఆఫ్ ది ఇన్నర్ బాడీ బిఫోర్ దే కెన్ బి ష్యూర్ ఆఫ్ ది డిసీజ్. అందు బట్టే డాక్టర్లు కూడా రోగం ఏమిటా అని సరిగా తెలుసుకోవడానికి లోపల అవయవములను ఎంతో బాగా పరీక్ష చేయవలసినది. ఆ రిషి కారణం సే వ్యాధి జో డాక్టర్ హై ఉన్కో ఆంతరిక్ బీమారియో కో దేఖనే కే లియే భిన్న భిన్న సాధనో కా ఉపయోగ్ కర్నా పడతా హై. అండ్ దెన్ యు నో దట్ హౌ హారిబుల్ దట్ డిసీజ్ హస్ బీన్ ఇన్ ద పర్సన్. అప్పుడు ఆ రోగము ఆ వ్యక్తిలో ఎంత భయంకరమైనదో అనేది తెలుస్తుంది. నవ జాన్ సక్తే హై కి రోగ్ జో హై కితనే భయంకర్ పరిస్థితి కే అందర్ మనుష్య కే అందర్ ఆ చుకా హై. సేమ్ యాసు బాదే సిల్ఫ్ డిసీజ్. అదే విధముగా పాపము యొక్క రోగము కూడా ఉంటుంది. ఆ ఋషి తరాసే పాప కా రోగ్ భీ హై. బై నో హ్యూమన్ మీన్స్ వి కెన్ నెవర్ ఫైండ్ అవుట్ ఇట్స్ రియల్ నేచర్. ఏ మనుష్య ప్రయత్నం వల్లైనా దాని యొక్క నిజమైన స్వభావం కనుగొనలేము. కిసి భీ మాన్య మానవీయ ఆర్ సాధనో కే ద్వారా సే జో స్వభావ కితనా బిగడా హువా హై జాన్ నహీ సక్తే హై. అండ్ వెన్ యు టేక్ పార్ట్ ఇన్ ద లాస్ట్ ఎవర్ రైట్లీ అండ్ ప్రాపర్లీ
సరియైన విధముగా ప్రభు యొక్క భోజన బలలో మీరు ఎప్పుడైతే పాల్గొందిదరో జబ ప్రభు కే మేజ్ మే భాగ్ లేతే యథాతి రీతి సే ఖరే సత్య మన్ సే దెన్ దీస్ టు థింగ్ విల్ బి బ్రాట్ టు యు అప్పుడు ఈ రెండు సంగతులు మీకు కనబడను ఏ దో బాతే ఆప్కే సామ్నే లా జాయేంగి హౌ కరప్ట్ యు హ్యాడ్ బికమ్ నౌ హౌ ప్రెషియస్ యు హ్యాడ్ బికమ్ లార్డ్ యువర్ సైట్ ఎంత చెడిపోయిన వాడవుగా నీవు చేయబడి ఉన్నావు ఇప్పుడు ప్రభు యేసు క్రీస్తు అన్న ఎంత ప్రశస్తంగా ఆయనకు చేయబడి ఉన్నావు ఆ కితనే ఆ దుష్ట ఆర్ భ్రష్ట్ హో చుకే థే ఆ ప్రభు యేసు మసీహ్ మే కితనే ఆ బహమూల్ అబ్ హో చుకే హై వాట్ ఎ హై ప్రైస్ హి హాడ్ టు పే టు రిడీమ్ అస్ టు ఫర్గివ్ అస్ అండ్ చేంజ్ అస్ మనల్ని విమోచించి మనల్ని క్షమించి మనల్ని మార్చడగా ఆయన ఎంత గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చింది ఆర్ హమే బదల్ డాల్నే కే లియే క్షమా కర్నే కే లియే ఉస్కో కితనా జ్యాదా కీమత్ అదా కర్నా పడా హై అండ్ దట్ విల్ మేక్ యు సే దిస్ వర్డ్ మరి అట్లు జరిగేటప్పుడు ఈ మాటలు నువ్వు పలకగలుగుతావు ఆప్ యే శబ్ద ఆప్కే అందర్ సే కహనే కి ఆప్ యోగ్య హో సకేంగే ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్ నేను మొదటి వచనము నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదను భజన 34 ఆర్ పహలా పాట మై హర్ సమయ యెహోవా కో ధన్య కహా కరుంగా ఇస్ ప్రేయర్ షల్ కంటిన్యూలీ బి ఇన్ మై మౌత్ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ఉస్కి స్తుతి నిరంతర మేరే ముఖ సే హోతీ రహేగి ఇస్ వన్ ఆఫ్ ది ష్యూర్ సైన్ ఆఫ్ దోస్ హూ ఆర్ ట్రూలీ బార్న్ అగైన్ ఎవరైతే నిజముగా జన్మించి ఉన్నారో వారిలో కనబడేటువంటి నిజమైన సూచనలు ఇవి యో సచ్మచ్ మే నయా జన్మ కా ఉద్ధార్ పాయ్ హువే హై ఉద్ధార్ కా అనుభవ ప్రాప్త్ కియే హువే హై ఉన్కే అందర్ వాస్తవ మే ఖరా యహీ వో జాంచ్ హై దే వాస్తవ స్టేట్ ద లార్డ్ మే కీప్ దెమ్ దే హావ్ స్టిల్ ఎ సాంగ్ ఆఫ్ ప్రేజ్ సాంగ్ ఆఫ్ థాంక్స్ గివింగ్ అండ్ విక్టరీ ప్రభు ఏ స్థితిలో వారిని ఉంచినప్పటికీ అక్కడ ఇంకా ప్రభును స్తుతించేటువంటి ఆ స్థుతులు ఆ విజయం యొక్క స్థుతి బయలుపడును ఎప్పి ప్రభువుని కేసవి పరిస్థితికి అందరు రఖే ఫిర్వి ఉన్కే హృదయమే ఉన్కే అందర్ స్థుతి ఓ గాన్ ప్రశంస బడాయి రెత్తి హై వర్స్ 3 మూడో వచనం తీసరా పాట ఓ మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ అండ్ లెట్ us ఎగ్జాల్ట్ హిస్ నేమ్ టుగెదర్ నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు మేరే సాత్ యహోవాకి బడాయి కరో ఆర్ ఆవో హమ్ మిల్కర్ ఉస్కే నామ్ కి స్తుతి కరే వినాష్ సర్ స్పైర్ ఓన్లీ బై థింకింగ్ యువర్ సెల్ఫ్ నీవు అక్కడే నీవు స్తుతించడంతో తృప్తి చెందక ఇతరులు కూడా నీతో చేరి స్తుతించాలని కోరుతావు ఆ వ్యక్తిగత రీతి సరే ఆరాధన కన్నా మే సంతోష్ నీ హై చాతే హై ఆప్కే సాత్ ఔర్ భీ మిల్కర్ స్తుతి కరే ఇన్ ది పాస్ట్ డేస్ పాస్ట్ వీక్స్ దే వాస్ సమ్ పర్సన్ వేర్ డేంజర్ బికాస్ ఆఫ్ ద వార్ అండ్ ద వార్ ఏరియా గత దినములలో మరి గత వారముల యందు యుద్ధ భూమిలో స్థలంలో ఒక మనుషులు చాలా అపాయంలో ఉన్నారు ఓ సమయ పహలే గత సమయమే జబ్ లడాయి కి భూమి పర్ వ్యక్తి బహుత్ ఖత్రే మే థే నౌ దో యు హావ్ ఎస్కేప్డ్ దట్ డేంజర్ ఇన్ ఆర్ సటిస్ఫైడ్ ఓన్లీ బై థాంకింగ్ గాడ్ దెంసెల్వ్స్ మరి వారు ఆల్సో టు జాయిన్ విత్ దెం మరి వారు ఎవరెవరైతే అపాయంలో నుండి తప్పించుకున్నారో వెలపలికి వచ్చి మరి తప్పించబడినారో వారే ప్రభును స్తుతించడం కాకుండా ఇతరులు కూడా వారితో చేరి స్తుతించాలని కోరుతున్నారు అజో ఖత్రే సే బచ్ చుకే హై వే నహీ చాహతే సిర్ఫ్ వే కేవల్ అప్నే మే హోకర్ కే ధన్యవాద్ స్తుతి కరే పరమేశ్వర్ కి ఆర్ వే చాహతే కి ఔర్ భీ లోగ్ మిల్ కర్కే పరమేశ్వర్ కి స్తుతి కరే నౌ దే ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ రిలేషన్స్ దే ఆర్ నేబర్స్ ఆర్ సో ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ హౌ ది లార్డ్ వన్స్ హావ్ కమ్ బ్యాక్ సేఫ్లీ వారి యొక్క స్నేహితులు వారి యొక్క బంధువులు వారి యొక్క మిత్రులు ఆ అపాయంలో తప్పించుకునేట్లు వెలపలికి వచ్చారని ఎంతో కృతజ్ఞత ఉంటున్నారు కేసే మాస్ కే మూసే ఖత్రే సే బచ్ కర్ నికల్ ఆయే హై ఇస్లే ఉస్కే మిత్ర హై ఔర్ రిస్తేదార్ హై ఔర్ పడోసీ సబ్ బడా ధన్యవాద్ స్తుతి కర్తే బట్ వీ హావ్ బీన్ రెస్క్యూడ్ ఫ్రమ్ ఎ ఫార్ గ్రేటర్ డేంజర్ దాన్ ది డేంజర్ ఆఫ్ ద వార్ అయితే మనము ఆ యుద్ధము యొక్క అపాయము కీడు కంటే ఎంతో గొప్ప ఉపద్రవ అపాయం నుండి మనం తప్పించబడి ఉన్నాం అరామ్ యుద్ధ కే ఖత్రే సే బడ్కర్ కితనే బడే ఖత్రే సే బచ్ కర్ నికల్ ఆయే అండ్ లార్డ్ వాట్స్ హౌ టు బి థాంక్ఫుల్ టు హిమ్ టుగెదర్ మన ప్రభు మనమందరము చేరి ఆయనకు కృతజ్ఞులమై ఉండాలని కోరుతున్నాడు ఆ హమారే ప్రభు మాంగతే హై కి హమ్ మిల్ కర్కే ఉస్కి బడాయి ప్రశంసా కరే నో డౌట్ ఎట్ హోమ్ వి థాంక్ హిమ్ ఎవరీ డే సందేహం లేదు ఇంటి వద్ద దినదినమున కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఇస్మే కోయి షక్ నహీ హమ్ ప్రతిదిన్ అప్నే ఘరో మే ప్రభు కా ధన్యవాద్ కర్తే హై But now on Sunday, Lord's Day, we want others to join with us and thank our Lord for what he had done for us. అయితే ఇప్పుడు ఆదివారము ప్రభు దినమున మన ప్రభు మనకేమైతే చేసినాడో అని దాని కొరకు మనం అందరం ఆయన స్తుతి చెల్లించబోతున్నాం మార్ కా దిన్ ప్రభు కా దిన్ హై హమ్ మాంగతే హై కి హమ్ సబ్ మిల్ కర్ కే ప్రభు కి బడాయి మహిమా ప్రశంసా కరే నాట్ ఓన్లీ హాస్ లివ్డ్ us
from the power of death and Satan. ఆయన మనల్ని మరణము సాతాను యొక్క శక్తి నుండి విడిపించడం మాత్రమే కాక నాకేవల్ ఉస్నే మృత్యు కే శక్తి సే ఆ శతాన్ సే బచాయా బట్ హి హస్ సేవ్డ్ us for a very high purpose to be with him forever as a king and priest. అయితే ఆయన మనల్ని రక్షించి ఆయనతో కూడా ఉన్నతమైన ఉద్దేశం గాను ఎల్లప్పుడూ ఉండాలని కోరుచున్నాడు ఆర్ ఉస్నే హమే బడే ఉద్దేశ్ కో రక్తే హి బచాయా హమ్ ఉస్కే సాత్ యాజక్ ఆర్ రాజ్ రాజ్కుమార్ హం వర్స్ 5 ఐదో వచనం పాశ్వాప దిరుగాన్ టు హిమ్ అండ్ వర్ లైటెండ్ అరేనియన్ 34వ గీతం ఐదో వచనము వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును భజన సహిత 34 జనోనే ఉస్కి ఓర్ దృష్టికి ఉన్నోనే జ్యోతి పాయి ఈ దే ఫేస్ ఇస్ ఆల్సో బిగన్ టు షైన్ విత్ గాడ్ గ్లోరీ అండ్ గాడ్ బిబీ చూడండి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సౌందర్యముతో వారి ముఖములు కూడా ప్రకాశిస్తున్నవి హమ్ దేఖ్తే హై ఉన్కే చెహరే పరమేశ్వర్ కి మహిమ ప్రతాప్ సే చమక్నే లగే వి హావ్ బీన్ సేవ్డ్ బై గాడ్ గ్రేస్ The light of God may come into us and upon us. దేవుని యొక్క కృపచేత మనం ఎప్పుడైతే రక్షించబడుతున్నామో ఆయన యొక్క వెలుగు మన లోపలికి మన ముఖముల పైకి వచ్చున్నది పరమేశ్వర్ కి అనుగ్రహసే హమ్ బచే హువే హై ఆర్ పరమేశ్వర్ కి జ్యోతి హమారే అందర్ ఆర్ హమారే పార్ ఆతి హై అండ్ ఆల్ వాస్ ఆఫ్ బి ఫిల్డ్ విత్ లైఫ్ ప్రభు అటువంటి జీవంతో మనం నిండి ఉండాలని కోరుతాడు ఆర్ ప్రభు మాంగతే హై ఐసే జీవన్ సే హమార్ దియే జాయ్ వన్ డే వి షేల్ బి విత్ హిమ్ and be like him vaga dinamana manam ayana tho kuda undi ayanu polina varamuga undu ek din aane wala hai hum unke saath honge aur unke saman ho jayenge and be transformed completely mana sam poornamuga maarchuve padu aur puri riti se badal diye jayenge and you might have seen these melons is any having in the summer time in this country chani desamulo vesavi kalamandu ee tarbuza pandu dorukunadu tarbuza not water but tarbuza खरबूजा तरबूज तरबूज गर्मियों के दिनों में फल होता खाने का एक खरबूजा होता एक तरबूजा होता तरबूज वाटरमेलन खरबूजा नीट रिंदे खरबूजा हमारे पंड जरा का उन्हें अभी अदर मेलन व्हेन दे आर प्लक्ड फ्रॉम द फील्ड ఇది మరి ఫలం నుంచి తీసుకుని వచ్చినప్పుడు అదో చేసే దూసా జో ఫల హౌస్ కో నికాల్తే హై దే ఆర్ గ్యాదరింగ్ వన్ బిగ్ హీప్ అది ఒక పెద్ద కుప్పగా వేస్తున్నారు ఏక్ బడే ఝుండ్ మే ఢేర్ మే ఉన్ ఫలం కో రఖ్ దేతే హై దే సెలెక్ట్ వన్ అవుట్ ఆఫ్ సో మెనీ విత్ ఎ వెరీ నైస్ కలర్ మరి దాంట్లో ఒక చాలా మంచి రంగు కలిగిన ఒక పండును వారు ప్రత్యేకిస్తున్నారు అరుణ్ ఫలం మే సో బహుత్ సుందర్ దిక్తా హై ఉస్ పే ఏక్ నికాల్ లేతే హై పుట్ ఇన్ ద సెంటర్ అది మధ్యలో పెడుతున్నారు ఉస్ ఫల్ కో బీచ్ మే రఖ్ దేతే అండ్ దెన్ ఆఫ్టర్ డే ఆర్ టూ యు ఫైండ్ ద హోల్ హీప్ హస్ ద సేమ్ కలర్ అప్పుడు కొన్ని దినములు ఒక దినము రెండు దినాల తర్వాత ఆ కుప్ప వేసిందంతా అదే రంగులోకి వస్తుంది అరే దో దిన్ కే అందర్ పాయెంగే ఈ సారా ఢేర్ కా ఢేర్ కా వహీ రంగ్ హో గయా జో బీచ్ మే థా సీ దే లెఫ్ట్ దెం దెంసెల్వ్స్ యాజ్ దే ఆర్ దే వోంట్ హావ్ ద సేమ్ కలర్ గనక అది అట్నే ఉన్న స్థలంలోనే వేసి ఉంటే అదే రంగు కలగదు అగర్ ఢేర్ కా ఢేర్ వైసీ రహతా బీచ్ మే దూసరా నహీ రఖా జాతా తో వైసీ కి వైసీ రహతే హో బట్ వెన్ దే ఆర్ పుట్ టుగెదర్ అయితే అవన్నీ చేర్చి పరంతో వేసేటప్పుడు జో కి ఉన్కో ఇకట్టా కర్ దియా బీచ్ మే రఖ దియా పుట్ వన్స్ మెరల్ ఇన్ సైడ్ మరి ఆ వెరీ నైస్ కలర్ ఆ ఒక్క పండు మంచి రంగు కలిగింది ఒకటి వాటి మధ్యలో ఉంచితే అరే ఎక్ తర్బూజ్ కో జో బహుత్ సుందర్ హై ఉస్కో రఖ దియా అచ్చా రంగ్ కా ఖర్బూజ్ ఖర్బూజ్ కో రఖ దియా దెన్ యు ఫైండ్ ద హోల్ హీప్ ఆఫ్ దోస్ మెలన్స్ హస్ ద సేమ్ ఫ్లేవర్ సేమ్ అండ్ సేమ్ కలర్ అప్పుడు అక్కడ చేతమైనటువంటి ఆ పండ్లన్నీ కూడా అదే రంగు అదే వాసన అదే రుచిలోకి వస్తారు ఉసీ ప్రకార్ కా ఉస్ ఖర్బూజ్ కా రంగ్ హోగా స్వాద్ హోగా నౌ యు ఫైండ్ దట్ హ్యాపెన్ లార్డ్ కమ్ అగైన్ చూడండి మళ్ళీ అట్లనే మన మధ్యలో కూడా జరిగేది కనబడుతుంది మనం దేక్తే హై హమారా ప్రమోసి ద్వితీయ సమయ ఆయేగా దూసరే బార్ ఇసీ తరహ సే హమ్ హో జాయేంగే వి లైక్ హిమ్ మనము ఆయనను కోరిన వారముగా అవుదు హమ్ ఉస్కే సమాన్ హో జాయేంగే ఈవెన్ దో వి ఆర్ అపాన్ ది ఆఫ్ సో మెనీ మాప్స్ ఆఫ్ అవర్ పాస్ లైఫ్ మన మనము భూమిపై ఉండేటప్పుడు గత దినముల యొక్క మన జీవితం బట్టి అనేక మరకలు మనలో ఉన్నప్పటికీ హమారే సంసార్ మే రహతే హువే పిచ్లే జీవన్ మే కిత్నా దాగ్ ఔర్ ధబ్బా హమారే జీవన్ మే థా బట్ వి ఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్ కంప్లీట్లీ అయితే ఇప్పుడు మనము సంపూర్ణముగా మార్చబడుతున్నాం హమ్ సబ్ కే సాథ్ పూరి రీతి సే బదల్ దియే జాయేంగే ఐ షుడ్ బి లైక్ హిమ్ ఆయన పోలి ఉందును ఆర్ ఉస్కే స్వరూప్ మే హో జాయేంగే అండ్ ఫర్ దట్ అగైన్ వి హావ్ టు ప్రేజ్ హిమ్ మళ్ళీ దాని కొరకు ఆయన మనం స్తుతించాలి ఆర్ ఉస్కే లే వి ఫర్ సే హమ్ ధన్యవాద్ కర్నా చాహతే హై to again be kept under the lordship of Lord Jesus Christ. అయితే మనము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం కింద ఉంచబడాలి హమ్ చాతే ప్రభు యేసు కే సుస్వ కే నీచే ప్రభుత్వ కే నీచే హమ్ పా జాయే దెన్ సామ్ 34 వర్స్ 8 34 కీర్తన 8వ వచనం భజన సహిత 34 8వ పద ఓర్ టేస్ట్ అండ్ సీ లార్డ్ గుడ్ దట్ ఇస్ ద మ్యాన్ దట్ ఇస్ ఇన్ హిమ్ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు పరాకర్ దేఖో కి యెహోవా కేసా భలా హై क्या है धन्यवाद करो जो पर भरोसा रखता है और टेस्ट एंड सी रुचि सूची तेलुसुकोंडी परख कर देखो
Now we wanted also to have the same experience. Danaga itharulu kuda ade anubhavam pondalani manam kortunam. Chahte hain mangte hain ki auron ko bhi aisa anubhav ho jaye. We are satisfied by having ourselves same experience. Manave anubhavam kaligi untavarana maatrame trupti padi undamu. Hamare paas hi sirf wo anubhav hai isliye hum santusht nahi hain. We want our neighbors, our friends, our enemies, other all alike to come and say the same thing. Mana porugu varu, mana chuttunde varu, mana shatrulu kuda vaaru ade anubhavam kavala, vaaru ruchi chusi telusukovalani kortunam. Hum chahte hain hamare padosi, hamare mitra, shatru sabke sab isi prakar ke anubhav ko pa jaye. And that's why we take part together in last table. Andulo baithe mana andaram itlo kalisi prabhu yokka bhojana varalo paalpuntunam. Aur isi karan se prabhu ki mej mein hum ikatte mil karke bhag lete hain tarah se. Many more may find same joy to our transformed life. Inka anekulaina varu mana yokka maatramaina jeevitham dwara ade anubhavaloniki raavalu. Ee hamare badale hue parivartit jeevan ke dwara se auron ke upar mein asar ho ve bhi is anubhav mein la jaye. Now we go to worship. Kontha sepu manamu aaradhistu galuputu untam. Kontha samayam ab hum aaradhana mein jayenge. Only you won't be heard. మీరు ఆరాధించేటప్పుడు గట్టిగా పలికితేనే కాని అందరికి వినబడదు. అగర్ ఆప్ ఊచే శబ్దసే ఆరాధన నహీ కరేంగే ఆప్కి ఆవాజ్ ఆ దూసరలో మీ సమస్య సున్ సకేంగే. అది కానీ వర్షి బ్రీఫ్లీ దయచేసి అదే సమయంలో క్లుప్తంగా మీరు ముగించండి. ఆ కృపాకర్ థోడే శబ్దో నహీ ఆప్ అప్నే ఆరాధన లాయే. Many more can take part. అప్పుడు చాలా మంది ఇంకా పాల్పొందవచ్చును. జస్ట్ కి బహుతంకు భాగ్ మౌకా లేనే కే లియే సమయ మిల్ జాయే.